ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలతో సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది మలయాళ చిత్ర పరిశ్రమ అక్కడ అగ్ర కథానాయకులు సైతం ప్రయోగాలు చేసేందుకు ఇష్టపడతారు అలాంటి కోవలోనే రూపొందిన విభిన్న కథ చిత్రం అట్టం ఈ ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ చిత్రం అమెజాన్ ఫ్రైజ్లో స్ట్రీమింగ్ అవుతుంది మరి ఈ మూవీ కథ ఏంటి ఎలా ఉంది కేరళలో నాటక బృందం అది అందులో పన్నెండు మంది నటులు ఒకరే నటీమణి అందరూ మధ్యతరగతి వారి ఒక్కొక్కరు ఒక్కో పని చేసుకుంటూ అవకాశం ఉన్నప్పుడల్లా వివిధ వేదికలపై తమ నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఈ బృందం ప్రదర్శించే నాటికలో వినయ్ అంజలి హరిలు కీలక పాత్రధారులు ముఖ్యంగా సినిమా నటుడు అయినా హరికి ఈ నాటకంలో కాస్త అధిక ప్రాధాన్యం ఉంటుంది అయితే ముఖ్యంగా సినిమా నటుడు అయినా హరికి నాటకంలో కాస్త అధిక ప్రాధాన్యం ఉంటుంది అయితే ఇది వినయ్కు నచ్చదు ఒకరోజు ఈ బృందం వేసిన నాటకానికి ముగ్ధులైన ఓ విదేశీ జంట తమ రిసార్ట్ లో వాళ్ళకి ఆతిథ్యం ఇస్తుంది అందరూ మద్యం పార్టీలో తేలుతారు బాగా పొద్దుపోయే ఎవరికి కేటాయించిన గదుల్లోకి వాళ్ళు వెళ్ళి నిద్రపోతారు అంజలి కిటికీ పక్కన నిద్రపోతుంది అర్ధరాత్రి సమయంలో ఒక వ్యక్తి అంజలి నిద్రపోతున్న కిటికీ పక్కకు వచ్చి అందులో నుంచి చేయి పెట్టి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి పారి పారిపోతాడు ఈ పన్నెండు మందిలో ఆమెతో అలా తప్పుగా వ్యవహరించిన వ్యక్తి ఎవరు అంజలి ఈ విషయాన్ని ఎలా బయటపెట్టింది చివరకు ఆ చెత్త పని చేసిన వ్యక్తిని గుర్తించారా తెలియాలంటే సినిమా చూడాల్సిందే మానవ జీవితం ఒక వైకుంఠపాలి కోరికలు అవసరాలు ఆశలు అనే నిచ్చెనలను ఎక్కేందుకు ప్రతి జీవి తతహలాడిపోతుంది కాలసర్పాలు ఎదురైతే వాటి నుంచి తప్పించుకునేందుకు ఎదుటి వ్యక్తిని బలిపశువును చేయడమే ఎక్కువ మందికి తెలుసు ఈ క్రమంలో పరిస్థితులను బట్టి వ్యక్తులను ఇచ్చే గౌరవం విలువలు మారిపోతాయి బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడే వారే ఎక్కువ అందుకు దృశ్య రూపమే అట్టం అంజలితో సహా పన్నెండు మంది నాటకం వేసేందుకు సిద్ధమవుతున్న సన్నివేశంతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు అసలు పాయింట్కి రావడానికి కాస్త సమయం తీసుకున్నాడు విదేశీ జంట వీళ్ళందరినీ ఆతిథ్యానికి ఆహ్వానించడం సరదాగా గడపడం ఇలా కథ గమనం నెమ్మదిగా సాగుతుంది పన్నెండు మందిలో ఒక వ్యక్తి అంజలితో అసభ్యంగా ప్రవర్తించాడన్న విషయం తెలియడంతో అసలు కొత్త పట్టాలెక్కుతుంది ఆ చెత్త పని చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు అందరూ సహానటుడు అయిన మదన్ ఇంటికి వెళ్ళడం ఈ చర్యకు సినిమా నటుడైన హరిని బాధ్యుని చేసే క్రమంలో అతడిని ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడే తీరును దర్శకుడు నేటి వాస్తవ పరిస్థితులకు ఆహ్వానిస్తూ తీర్చిదిద్దిన విధానం బాగుంది ఒక వ్యక్తి మనకు నచ్చకపోతే అతడు చేసిన మంచిగా కనిపించదు సగటు మానవ స్వభావమే ఇలా ఉంటుందని చూపించిన తీరు ఆకట్టుకుంది నాటక బృందం నుంచి హరిని బయటకు పంపేందుకు తీర్మానం చేసే క్రమంలో పలువురి వ్యవహార శైలి భిన్నంగా ఉండడంతో వారిపైన ప్రేక్షకుడికి అనుమానం కలిగేలా ఆసక్తిగా కథనాన్ని నడిపాడు దర్శకుడు కథ ముందుకు నడిచే కొద్దీ ఎవరు ఏ పని చేస్తారో ఊహించడం మరింత కష్టమైపోతుంటుంది ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు అనుకోకుండా మదన్ ఇంటికి రా అరి రావడం తనకున్న పరిచయాలతో నాటక బృందాన్ని ఇంగ్లాండ్ తీసుకెళ్తానని అప్పటి వరకు దుర్మార్గుడిగా కనిపించిన అతడు అందరికీ మంచివాడిలా కనిపిస్తాడు ఆ బృందంలోనే ప్రతి మనిషిలోనూ విదేశాలకు వెళ్ళాలన్నా ఆశపడుతుంది అంజలిని పిలిచి సయోధ్య కుదిరించేందుకు యత్నించే ప్రయత్నాలు చూస్తే మనుషుల్లో ఉండే నిలకడలేనితనం తేట తెల్లమవుతుంది అవుతుంది అంజలి వచ్చిన తర్వాత తప్పెవరిది అని కనుకునే ప్రయత్నంలో ప్రతి ఒక్కరు ఎదుటి వ్యక్తి తప్పులను ఎంచేందుకు ప్రయత్నిస్తాడు తప్ప అసలు అంజలి పడిన వేదనను ఎవరు అర్థం చేసుకోరు అట్టంలో ఒకరు కూడా మనకు తెలిసిన నటులు కాదు కానీ ఆ పాత్రల్లో వాళ్ళను తప్ప వేరొకరిని ఊహించుకోలేము ప్రతి ఒక్కరూ జీవించారు సాంకేతికంగా సినిమా బాగుంది చాలా సన్నివేశాలను సహజత్వానికి దగ్గరగా తీశారు చాలా చిన్న కాన్సెప్ట్ను ఎంచుకొని మనిషి నైజాన్ని దర్శకుడు ఆవిష్కరించిన తీరు బాగుంది కానీ అసలు పాయింట్కు రావడానికి కాస్త సమయం తీసుకోవడం కథ గమనం కాస్త నెమ్మదిగా సాగడం ఇస్తే చివరి వరకు ఆసక్తిగా మూవీని నడిపించడంలో దర్శకుడు విజయం సాధించాడు